హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు శ్రీ 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 కోట సత్యమతలి అమ్మవారి యొక్క టెంపుల్ దగ్గరికి వచ్చామండి. శ్రీ 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 కోట సత్యమతలి అమ్మవారి టెంపుల్ మన పశ్చిమ గోదావరి జిల్లాలోని తిమ్మరాజుపాలెం అనే గ్రామంలో ఉంది. తిమ్మరాజుపాలెం నిడదవులకి 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. మనం ఇప్పుడు చూస్తున్నది అమ్మవారి యొక్క ఆలయానికి సంబంధించిన రాజగోపురం అండి. ఇది సుమారుగా 9 అంతస్తుల పొడవుగా ఉంటుందండి ఈ రాజగోపురం. ఈ రాజగోపురానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకు ముందు చెప్తాను. మనం ఈ రాజగోపురంలో లోపల నుంచే అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళాలి. ఇక రాజగోపురం నుండి మనం లోపలికి వెళ్ళిన వెంటనే మొదటగా మనం చూసారు కదండి ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటున్నాం. ఈ ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తులో ఉంటుందండి, చాలా పొడవు కలిగి ఉంటుంది, ఆకాశానికి ఎగిసినట్లుగా ఉంటుందండి అమ్మవారి ధ్వజస్తంభం. మొదటగా అమ్మవారి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న వెంటనే ఎడమ వైపున మనకి శ్రీ విజయ గణపతి యొక్క ఉపాలయం కనిపిస్తుందండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తరువాత కుడి భాగంలో మనకి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం కనిపిస్తుందండి. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తున్నారండి. శ్రీ కోటసత్తమ్మ తల్లి 101 మంది దేవతలలో కూడా ఒకరుగా ఉన్నారండి. ఇక ఈ ఆలయానికి మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నేను ఈ ఆలయం యొక్క చరిత్రను కూడా చెప్తున్నాను. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారు సరస్వతీమాత, పార్వతీమాత, లక్ష్మీమాతలు 3 కలిసి ఈ ఆలయంలో కొలువై ఉంటారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుందండి. ఇక్కడ లక్ష్మీమాత, సరస్వతీమాత, పార్వతీమాతల యొక్క శక్తి స్వరూపిణిగా శ్రీ కోటసత్తమ్మ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారండి. తిమ్మరాజుపాలెంలో ప్రజలే కాకుండా ఇతర గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆదివారము మంగళవారము అయితే ఈ గుడి అసలు ఖాళీ ఉండదండి, భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులు తమ యొక్క మొక్కులను చెల్లించుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఈ రాజగోపురం యొక్క విశేషాలు చెప్తాను. ఈ రాజగోపురం 9 అంతస్తుల ఎత్తు కలిగి ఉంటుందండి. ఇది దీని నిర్మాణానికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. ఇది మొత్తం అంతా భక్తుల యొక్క సహకారం వల్ల వారి చందాల రూపంలో ఈ ఆలయ యొక్క గోపురాన్ని అమ్మవారి ఆలయం యొక్క ప్రాంగణాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆలయం గోడలపై దేవతామూర్తుల చిత్రాలు చక్కగా మలిచారండి. చూడడానికి చాలా అత్యద్భుతంగా ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదండి నైవేద్యాలయం అండి. ఇక ప్రతిరోజు కూడా నిత్యం అన్నదానం జరుగుతుందండి. ఉదయం 11 నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నాను కదండి అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళే మార్గం అన్నమాట అండి. ఈ మార్గం నుంచి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారి దర్శనం టికెట్లు కూడా ఇక్కడ మనకి లభిస్తాయండి. అలాగే ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్లు కూడా మనకి ఇక్కడ మనం తీసుకోవచ్చండి. అమ్మవారి చరిత్రను ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నానండి.
ఈ ఆలయంలోని అమ్మవారి యొక్క విగ్రహం 11వ శతాబ్దం కాలానికి చెందిందండి. 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు ఈ యొక్క నిరవజ్యపురం అంటే ఇప్పుడు ఉన్న నిడదవోలు పట్టణాన్ని పరిపాలించేవారండి. ఈ పట్టణాన్ని పరిపాలించిన కాకతీయ రాజు వీరభద్రుని కోటలోని శక్తిగా అమ్మవారి పూజలు అందుకునేవారు. కాలక్రమేణా అమ్మవారి యొక్క విగ్రహం కనుమరుగైందండి. మరలా 1934వ సంవత్సరంలో ఈ తిమ్మరాజపాలెం గ్రామంలోనే దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి పొలంలో పొలం దున్నుతుండగా మనకి అమ్మవారి విగ్రహం లభ్యమైందండి. తర్వాత అమ్మవారు ఆయన కళ్ళలో కనిపించి ఆలయం నిర్మించమని శాస్త్రి గారు చెప్పారండి. తర్వాత ఆ శాస్త్రి గారు ఈ యొక్క ఆలయాన్ని భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో నిర్మించారండి. ఇక ఆలయ మండపం చూస్తున్నారు కదండి, అత్యద్భుతంగాను మనోహరంగాను చాలా సుందరంగా ఉంటుందండి. మీకు ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా మీరు గమనించండి. ఈ పాదాల గురించి కూడా ఒక కథ మీకు చెప్తాను నేను. ఇక నిశ్చితంగా ఒకసారి మనం లోపల మండపాన్ని కూడా ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. చక్కని కళాఖండాలతోటి చక్కని పెయింటింగ్స్ తోటి ఈ యొక్క మండపం అలరారుతూ ఉంటుందండి. విశాలంగా చాలా బాగుంటుందండి మండపం. ఇక ప్రతి డిసెంబర్లోనూ అమ్మవారికి ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అమ్మవారి తిరునాళ్ళు జరుగుతాయండి. అలాగే నవరాత్రుల్లో కూడా 9 రోజులు అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజిస్తూ ఉంటారండి. ఇప్పుడు మీకు అమ్మవారి యొక్క గుడి 1976లో ఏ రకంగా ఉంటుందో మీకు తెలిపే చిత్రపటాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. అప్పట్లో అమ్మవారి టెంపుల్ ఎలా ఉండేదండి. కాలక్రమేణా అనేక మార్పులు చెంది గుడి మనం ఇప్పుడు ఇలాగా చూడగలుగుతున్నాం. అత్యద్భుతమైన నిర్మాణాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారి పాదాలని దేవస్థానం వారు ఇలాగ అమ్మవారు ఈ మండపంలోంచి గర్భగుడిలోకి వెళ్తున్నారా అనిపించేటట్లుగా ఇక్కడ మనకి అమ్మవారి పాదాలని ఉంచారండి. ఇలాగ అమ్మవారి పాదాలు నడుచుకుంటూ గర్భగుడిలోకి వెళ్తున్నారు అనే భావన మనకు కలుగుతుందండి. ఈ పాదాలను చూసిన వెంటనే మనకి అమ్మవారి పాదాలు చూసిన వెంటనే ఇక అమ్మవారి దర్శనం చేసుకుందామండి. వెళ్ళి చూడండి అమ్మవారు శంఖ చక్ర గద అభయ అస్తయజ్ఞోపవేత ధారిణిగా ఏకశలా విగ్రహం మీద త్రిశక్తి స్వరూపునిగా ఉన్నారండి అమ్మవారు. భక్తుల యొక్క కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెంది ప్రస్తుతం రాష్ట్రం నలుమూలల నుండి కూడా లక్షలాదిగా భక్తులు విచ్చేసి శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకుని తీర్థప్రసాదమును స్వీకరించి భక్తులందరూ కూడా తరిస్తున్నారండి. సో మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని తరిస్తారని నేను భావిస్తున్నానండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసిన విగ్రహం అండి. సో మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి. త్రిశక్తి స్వరూపణ అయినటువంటి
శ్రీ కోటసత్తమ్మ అమ్మవారు మనందరికీ ఆయు ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క పాదాలకి నా శిరస్సు ఉంచి ప్రణమిల్లుతున్నానండి. జై కోటసత్తమ్మ తల్లి, జై జై కోటసత్తమ్మ తల్లి. ओम श्री महागणाधिपते नमो नमो नमः. श्री कोडत्यांबिका देवी नमो नमः. ह्रीं कारासन गर्भिता नलजगां सौं क्लींकलां बिभ्रतीं सुवर्णां वरदारिणी वरसुधा दूतां त्रोत्रोज्ज्वलं वन्दे पुस्तकपाशमङ्कुशतरं जगभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी श्री कोडत्यांबिका देवी नमो नमः. పశ్చిమ గోదావరి జిల్లా నిడదోర మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసిన ఈ కొడతమ్మవారి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ అమ్మవారు 11వ శతాబ్దం నుంచి కూడా వెలిసింది. ఈ 11వ శతాబ్దం నుంచి కూడా అమ్మవారు శక్తి రూపంగా వైదిక స్మారత ఆగమ ఆచార ప్రకారంగా పూజలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారికి మార్గశర పౌర్ణమి నాడు పుట్టడం జరిగింది. ఆ రోజు నుండి 5 రోజులు కూడా అమ్మవారు ఉత్సవాలు చేస్తారు. 5వ రోజుని అంటే పౌర్ణమి, పాడ్యమి, విద్య, తదియ, చవితి, ఈ 5వ రోజున అమ్మవారి గర్గోత్సవం చెప్పి ఈ గుడి ప్రాంగణంలోనే జరుగుతూ ఉంటుంది. అలాగే నవరాత్రి మహోత్సవం కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి కొలిచిన వారికి పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వటం, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటం జరుగుతూ ఉంటుంది. సర్వమంగళ స్వరూపంగా విరాజితులు ఈ కొడతమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసంలో కూడా విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఈ విధంగా కూడా ఈ జిల్లా నుంచే కూడా కాకుండా ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క కోరికలు తీర్చుకుని అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. కానీ అందరూ కూడా ఈ అమ్మవారు దర్శించుకుని అమ్మవారి కృపగా పాత్రలొగుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కోటసత్త అమ్మవారి చరిత్రకు వచ్చేటప్పటికి ఈ నిడదవోలేని 11వ శతాబ్దంలో నిరవధ్యపురంగా చెప్పబడుతూ ఉండేది. ఈ నిరవధ్యపురంలో కోటశక్తిగా రాజులని ప్రజలను కూడా కాపాడుతూ ఉండేది. కోట అంతరించిపోవటం తోటి ఈ కోటశక్తమ్మ తల్లి శివారైన బార్డర్ పొలిమారులకు వచ్చి స్థిరపడిపోవడం జరిగింది. కొన్నాళ్ళకి దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారు, ఒక వ్యవసాయ క్షేత్రం ఇది, ఈ క్షేత్రంలో వ్యవసాయం చేస్తుండగా నాగలకర్రకు తగిలి అమ్మవారి యొక్క యునికిని తెలిపింది. ఈ అమ్మవారికి శంకు, చక్రము, గద, అభయస్తము, యజ్ఞోపవీతం ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. శంకు చక్రాలు వచ్చిన వైష్ణవంశం లక్ష్మీదేవి గాను, సోలం వచ్చిన పార్వతీదేవి గాను, సరస్సు యజ్ఞోపేతం చోటికి గాయత్రీవంశం సరస్వతిదేవి గాను కనపడుతూ ఉంటుంది. ఈ 3 శక్తులు కూడా ఈవిడలోనే ఉన్నాయి. మహాకాళి, మహాశక్తి, మహాశక్తి త్రిశక్తి స్వరూపంగా విరాజిల్లుతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఒకే సమయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 శక్తుల్ని పూజించిన ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. అలాగే కూడా ఈ పూర్వం నుంచి కూడా ఈ పిల్లలు లేని వాళ్ళు వచ్చి అమ్మవారికి నైరుతములో ఉన్న చెట్టుకు ఉయ్యాలు కట్టడం, ఆ ఉయ్యాలు కట్టినంటే వాళ్ళ గర్భం ధారించి అమ్మవారి కృప వల్ల సంతానం జరగడం జరుగుతుంది. అలా వివాహం కాని వారు కూడా వచ్చి అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేసిన వెంటనే వివాహం నిశ్చయం జరుగుతూ ఉంటుంది. కానీ భక్తులందరూ కూడా విశేషమైన అమ్మవారి కృపకు పాత్రలొగుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్, చూశారు కదా నా వీడియోని? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.